హలో సూపర్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తాము అనుకుంటున్నారా? ఇది రాయచూరు టు శక్తినగర్ మధ్యలో ఎర్మర్స్ అని వస్తుంది. అక్కడ అనాథ పిల్లలకి ఒక ఆశ్రమం ఉంది, అంటే శ్రీ కనకదాస అనాథ ఆశ్రమం అని. అక్కడ స్కూలును ఉంది, అలాగే అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి ఎందుకు వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళి ఏం చేసాము అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈరోజు మా ఆయనది బర్త్డే ఉంది. ఈరోజు ఈ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఇదే చూడండి, శ్రీ కనకదాస అనాథ ఆశ్రమము. అలాగే ఇక్కడ స్కూల్ను ఉంది. ఇక్కడ తల్లి తండ్రి లేని వాళ్ళకి ఫ్రీగా అడ్మిషన్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ను ఉంటుంది, ఉండడానికి వ్యవస్థను ఉంటుంది. ఇక్కడ మీరు బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ మీది ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇక్కడ వాళ్ళు అనుకూలం చేసేస్తారు. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇవ్వచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ అయినా చేయవచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్సు, లేకపోతే నైట్ డిన్నరు, లేకపోతే స్నాక్స్ కానీ చాక్లెట్స్ ఫ్రూట్స్ ఏదైనా మీరు ఇక్కడ వచ్చి డొనేట్ చేయవచ్చు. అలాగే వాళ్ళ జొత్తకి ఒక సెలబ్రేట్ చేసినట్లను ఉంటుంది కదా, అందుకని మేము ఈరోజు వచ్చాము. యాక్చువల్ మేము నైట్ డిన్నర్ ఇద్దామనే వచ్చాము, కానీ ఇక్కడ ఆల్రెడీ బుక్ అయిందన్నారు, అందుకనేసి మేము ఊకే కేక్ కట్ చేసి ఫ్రూట్స్ అన్న పంచి వెళ్దామనేసి ఇక్కడికి వచ్చాము. నేను లాస్ట్ ఇయర్ 2020లో ఇక్కడ నైట్ డిన్నర్ కూడా ఇచ్చాము, బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే మేము పుట్టినరోజు నలుగురికి అన్నం పెట్టినట్టు ఉంటుందనేసి నేను ప్రతి ఏటా ఇలాగే చేస్తాను. మా కుశల పుట్టినప్పటి నుంచి కొంచెం వీలైతలేదు, ఈసారి వీలు చేసుకుని ఇక్కడికి వచ్చి మా అమ్మకి బర్త్డే విన్నారు కదండి పిల్లలు ఎంత బాగా బర్త్డే సాంగ్ పాడారు. ఇలాగే పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఎంత ఇచ్చినాడో దేవుడు, ఏదో ఒకటి తక్కువ పడితే మనకి అది తక్కువైంది తక్కువైందనే దేవుడిని తిట్టుకుంటాము, కానీ ఇక్కడ పిల్లల్ని చూస్తే గుండె తరక్కుపోతుంది. మాకు ఇంతైనా దేవుడు మేలు చేశాడు కదా అని దేవునికి థ్యాంక్స్ చెప్పుకోండి. నేను ఈ వీడియో చేసే ఉద్దేశం ఇంతే. మీలో ఎవరైనా అనాథాశ్రమంకి ఇవ్వాలనుకుంటారు, లేకపోతే బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఇక్కడ అనాథాశ్రమం ఒక్కటే కాదండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, అదే కాక బ్లైండ్ స్కూల్ ఉన్నాయి. రాయచూరులో మాణిక్ ప్రభు గుడి అని ఉంది, అక్కడ బ్లైండ్ స్కూల్ ఉంది. నేను ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి అక్కడే బ్లైండ్ పిల్లలకి భోజనాలు పెట్టేదాన్ని. ఎందుకంటే ఊరికే ఎవరికంటే ఏమి ఇవ్వడానికి కాదు కదండి, ఇదో సందర్భం పుట్టినరోజు ఇద్దాము అనేసి ఇస్తే మనసుకును ఒక తర తృప్తి ఉంటుంది, నలుగురికి ఇచ్చిన సంతోషం కన్నా మాకే మిగులుతుంది. మా అమ్మాయి కుశల కేక్ కట్ చేసి పిల్లలకంతా కేక్ పంచాము, తర్వాత ఫ్రూట్స్ అన్నీ పంచేసాము. యాక్చువల్ డిన్నర్ ఇద్దామని అనుకున్నాము, కానీ ఇక్కడ డిన్నర్ ఆల్రెడీ బుక్ అయిందంట, మనం కొంచెం లేట్గా వచ్చాము ఇక్కడ. మీరు ముందే బుక్ చేసుకుంటే ఆ రోజుకి మన పేరు మీదనే పిల్లలకంతా అన్నం పెడతారు. ఇక్కడ ఈ వీడియో చూసి మీకు ఎవరికైనా ఇవ్వాలి ఏమన్నా అనుకుంటే ఇంతే అంతే ఇవ్వాలని ఏమి ఉండదండి. ఫుడ్ చేపిస్తామంటే మీరు ఏమేం చేయించాలనుకుంటారు కదా, దాని డబ్బులు ఇంత అవుతుందని చెప్తారు, అంత ఇవ్వాలి. లేకపోతే మీరే బట్టలు కానీ పిల్లలకి ఏదైనా తీసుకొని వచ్చి కనుక పిల్లలకి ఇవ్వవచ్చు. ఇంకా అక్కడ నుంచి కేక్ కట్ చేసి అందరికి పంచి బయటికి వచ్చేసాము. అక్కడ ఫ్రూట్ షాప్ ఉంటే ఫ్రూట్స్ తీసుకున్నాం కొన్ని, తర్వాత షుగర్ కేన్ జ్యూస్ తాగాము. మా కుశల జ్యూస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా కనిపిస్తే ఇంకా బండిని ముందుకు సాగనివ్వదు. సరే తన ఇష్టం ఎందుకు కాదనాలనేసి ఐస్ క్రీమ్ తిన్నాము. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వస్తుంటే తాతకి ఏమన్నా గిఫ్ట్ తీసుకుందాము అని వాళ్ళ మమ్మీకి చెప్పింది. ఎంత తెలివి చూడండి పిల్లలకి, ఇప్పుడు పిల్లలకి సరే అనేసి అక్కడ ఒక డ్రెస్ తీసుకున్నారు ఆయనకి. ఇంకా ఇంటికి వచ్చేసాము, ఫ్లవర్ని ఇస్తూ ఐ లవ్ యూ తాత అని చెప్పింది.
తర్వాత గిఫ్ట్ ఇచ్చింది, గిఫ్ట్ ఇచ్చాక ఉప్ప ఇచ్చింది, తర్వాత నేను కాళ్ళకు దండం పెడతాను నన్ను ఆశీర్వదించు అని దండం కూడా పెట్టింది. నేను ఈ వీడియో చేసే ఉద్దేశం ఇంతే మరోసారి చెప్తున్నాను. మాదేమో గొప్పలు చెప్పుకోవాలని కాదు, ఈ వీడియో చూస్తే కొంతమందికైనా ఏదైనా ఇవ్వాలనిపిస్తే మీరు ఇస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అంతే. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.